ఎఫ్ఐఆర్ మీడియాకి స్వాగతం ఫోకసింగ్ ప్రైస్ ఫోకసింగ్ రియాలిటీ ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతిలో ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పి కృష్ణరాజు గారిని కలిసి ముచ్చటిద్దాం పురాతన కాలమైన సనాతన వైద్య విధానాల మీద రీసెర్చ్ చేసి గతంలో మరుగులు పడిపోయిన నాడీపతి అనే వైద్య విధానాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చారు ఈ విధానం మీద లక్షలలో పేషెంట్స్ కి శస్త్రచికిత్స లేకుండా మందులు లేకుండా నివారణ చేశారు ఈ నాడీపతి మీద సర్వ పేటెంట్ హక్కులు ఆయన పొందారు ఇంతో కలిసి ముచ్చటిద్దాం నమస్కారం అండి కృష్ణరాజు గారు నమస్తే సార్ మీరు అతి ప్రాచీనమైన వైద్య విధానమైన నాడీపతి అనే వైద్య విధానాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారని అన్నారు నెక్స్ట్ భారతదేశ ప్రాచీన వైద్య విధానాల మీద కూడా మీరు రీసెర్చ్ చేశారని అన్నారు దాని గురించి అసలు నాడీపతి అంటే ఏంటి సార్ నమస్కారం అండి నాడీపతి అంటే నాలెడ్జ్ ఆఫ్ నాడీస్ స్టడీస్ ఆఫ్ నాడీస్ ఇది అతి ప్రాచీన సనాతన సంప్రదాయ వైద్య విధానం అండి భారతీయ వైద్య విధానం అయితే మొట్టమొదటి మెడిసిన్ ఆయుర్వేదం మొట్టమొదటి ట్రీట్మెంట్ నాడీపతి అని చెప్పవచ్చు వేల సంవత్సరాల క్రితం అండి మానవజాతి మనుగడ స్టార్ట్ అయినప్పుడే మన ఋషులు ఈ వైద్య విధానం మీద రీసెర్చ్ చేశారు ప్రపంచ దేశానికి మన వైద్య విధానాన్ని ప్రజలకి అందించారండి వైద్య విధానమే కదండి అన్ని రంగాల్లో కూడా మన భారతీయులు నేర్పించండి అంటే దీని కాన్సెప్ట్ ఏంటి అంటే షటిల్ బాడీకి ట్రీట్ చేయడం వల్ల ఫిజికల్ బాడీలోనే రోగం కలుగుతుంది దీని కాన్సెప్ట్ అంటే ఇప్పుడులా మనం మందు నోటు ద్వారా మనం మింగితే ఏదైనా అవ్వచ్చు అది హోమియో అవ్వచ్చు ఆయుర్వేదం అవ్వచ్చు అలోపతి అవ్వచ్చు యునాని అవ్వచ్చు నోటి ద్వారా మింగితే మనకి ఇప్పుడు లోపల ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ దగ్గరికి మందు వెళ్ళి పనిచేయదు కదండి అని మనం భారతీయులు భావించి మనకి రెండు రకాల శరీరాలు ఉంటాయండి ఒకటి షటిల్ బాడీ రెండోది ఫిజికల్ బాడీ షటిల్ బాడీకి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫిజికల్ బాడీలో వచ్చే రోగం తగ్గుద్ది అనే కాన్సెప్ట్ ప్రకారం మనకి ట్రీటెడ్ ఇన్ షటిల్ బాడీ క్యూర్ ఇన్ ఫిజికల్ బాడీ ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది జరిగింది అయితే దీంట్లో ఏంటి అంటే అండి నోటిలోకి ఇచ్చే మందు అనేది ఏమీ ఉండదండి అంటే మనకి ఓన్లీ థెరపూటిక్ ట్రీట్మెంట్ దీంట్లో సుమారుగా 200 పైగా థెరపీస్ ఉన్నాయండి అయితే ఇక్కడ మనకి నేను ఇది రీసెర్చ్ చేసేది సుమారుగా 100 పైగా చికిత్స పద్ధతుల మీద దీనికి అంటే వచ్చే పేషెంట్కి ఏ థెరపీ ట్రీట్మెంట్ అవసరం అనేది తెలుసుకుని ఆ ట్రీట్మెంట్ విధానం ద్వారా అతనికి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది దాని ద్వారా అతని రోగం అనేది తగ్గించడం పడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనేది కూడా మూడు కూడా ఉంటాయండి అంటే అతను డయాగ్నోసిస్ చేసేటప్పుడే అతనికి డిసీజ్ అనేది సివియారిటీ ఎలా ఉంది అంటే ఏ పొజిషన్లో ఉంది అని షెడ్యూల్ బాడీలో ట్రీట్ చేయడం ద్వారా ఫిజికల్ బాడీలో ఇష్యూ అనేది తగ్గించడం జరుగుతుంది ఇది అంతా అందరికీ విచిత్రం అనిపించవచ్చు అండి అంటే మందు లేకుండా రోగం ఎలా తగ్గిస్తారు అనేది ఇప్పుడు అదే ఆదిలో అయితే అతి పురాతన కాలంలో మనకి ఎక్కడ ఇష్యూ వచ్చిందో అక్కడ ట్రీట్మెంట్ చేయాలి కానీ మందు ఎలా మింగటం వల్ల అది ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది అని భావించేవారు అంటే ఇప్పుడు రివర్స్ అయింది కాబట్టి అందరికీ ఒక విచిత్రం కింద ఉంటుందండి దీన్ని నేను 16 ముందే ఇంచుమంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటి నుంచి దీని మీద నేను దీన్ని రీసెర్చ్ చేసి దీని మీద పేటెంట్ అంతా ఫైల్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మన నాడీపతి ట్రీట్మెంట్ని హైదరాబాద్ కాకినాడలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నాడీపతి వైద్య విధానం అసలు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు సార్ అది అది ప్రపంచవ్యాప్తంగా అసలు కొత్తగా ఎక్కడన్నా నాడీపతి వైద్య విధానం ఉందా ప్రపంచ మొత్తంలోనే ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు కూడా నాడీపతి వైద్య విధానం చేయలేదు ఎందుకంటే ఇది దీని థీరియర్ డిఫరెంట్గా ఉంటుందండి అనుకోటి ఏంటంటే దీని మీద రైట్స్ అన్ని కూడా నేనే ఫైల్ చేయడం జరిగింది దీని అసలు ఈ విధానాన్ని నేనే రీసెర్చ్ చేశాను నేనే రీడిస్కవర్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ విధానం ఒకప్పుడు ఉండేదండి నాడీపతి అంటే మన ఇండియన్స్ నాడీపతి సిస్టమ్ మీద షటిల్ బాడీ అనాటమీ అనేది కనుగొన్నారు దీని నుంచి సైన్స్ ఏం చేశారండి మెరిడియన్ థియరీ అనేది వాళ్ళు కనుగొన్నారు వాళ్ళ అనాటమీ ఈజిప్టియన్స్ ఏమో పిరమిడ్ ఎనర్జీ అన్నారు ఇంకొకరు డైమండ్ ఎనర్జీ అన్నారు
ఇంకొక జోనల్ ఎనర్జీ అన్నది. ఇలా ప్రతి కంట్రీలోని ఒక్కొక్క అనాటమీని అనేది తయారు చేయడం అనేది జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు థెరపీటిక్ విధానాల ద్వారా ట్రీట్ చేసేవారు. తర్వాత తర్వాత ఆయుర్వేదం ఇవన్నీ నెంబర్ వన్ అలా ఒకటి ఒకటి అనేది రావడం జరిగింది. అయితే ఇప్పుడు నాడీపతి అనేది ట్రీట్ చేసేది ప్రపంచం మొత్తానికి మనమేనే చెప్పవచ్చండి. దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎవరో కూడా నాడీపతి విధానాన్ని చేయలేదండి. అయితే కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ కూడా ఒక్కొక్క థెరపీ విధానం మీద ఎక్స్పర్ట్ అవటం, ఆ థెరపీ చేయటం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకప్పుడు ఎంబీబీఎస్ ఒక డాక్టరే అన్ని స్పెషలైజేషన్ కూడా ఆయన ట్రీట్ చేసేవాడు. అంటే ఈఎన్డీ అవ్వచ్చు, న్యూరాన్స్ అవ్వచ్చు, అలా ఏదన్నా వాళ్ళే ట్రీట్ చేసేవారండి. అయితే ఇప్పుడు దేనికి అది స్పెషలైజేషన్ వచ్చేసారు. అలాగే నాడీపతిలో ఉన్న ఈ వంద రకాల పైగా ఈ థెరపీ విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క థెరపీ మీదే స్టడీ చేసి ఆ థెరపీ సెంటర్స్ని పెట్టి ఆ విధంగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మూలం అండి, ట్రీ అనేది నాడీపతి. ఈ అన్ని కూడా నాడీపతిలో ఒక సబ్జెక్ట్స్ మాత్రమే, థెరపీస్ మాత్రమే. ఈ గ్రూప్ ఆఫ్ ఇన్ ఈవెంట్ ఈ థెరపీస్ అనేది ఇందులో ఉండటం అనేది జరుగుతుంది. మనం కూడా పేషెంట్కి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వైద్య విధానంలోనే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి హోమియోపతిలో ఒక డిసీజ్కి హోమియోపతిలో తగ్గచ్చు, ఇంకో డిసీజ్కి ఆయుర్వేదంలో తగ్గచ్చు, ఇంకో డిసీజ్కి అలోపతిలో తగ్గచ్చు, ఇంకో డిసీజ్కి యునానీలో తగ్గచ్చు. అలాగే ఏ వైద్య విధానం చికిత్సా పద్ధతి అవసరమో ఆ చికిత్సా పద్ధతిని ఎంచుకుని దాంతో పాటుగా కొన్ని మల్టిపుల్ థెరపీస్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అదే ఇక్కడికి వచ్చాయి సార్. నేను ఒక విషయం అయితే విన్నాను సార్, నాడి పట్టుకుని ఒక రోగం ఏమిటో అనేసి మీరు క్లారిటీ చేస్తారని సార్ నాకు. అసలు మీరు అది నిజమా, అది నిజమేనంటారా? ఇది ఏన్షియంట్ సైన్సే కదండి. ఇప్పుడు మనకి ఈ డయాగ్నోసిస్ అన్నీ కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రావడమే జరిగింది. అంటే సుమారుగా ఒక 150 సంవత్సరాలు తర్వాత ఈ డయాగ్నోసిస్ సిస్టమ్ అంతా కూడా వచ్చింది. 150 కూడా కదా, 100 ఇయర్స్ తర్వాతనే చెప్పచ్చు. అయితే ముందుకెళ్తే అంటే మన అప్పుడు మన పబ్లిక్ లేరా, మన తాతలు ముత్తాతలు లేరా, మరి వాళ్ళకి డిసీజులు లేవా, వాటిని ఎలా ట్రీట్ చేసేవారండి అంటే అప్పుడు నాడి ద్వారానే ఏదైనా బేస్ చేసేవారు. నాడి అంటే ఏంటి అంటే అండి, ఇప్పుడు నేను మీరున్నారు, మీరు నేనున్నా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, దానికి మీరు ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు రోగం వేరు, సింటమ్ వేరండి. అందరూ సింటమ్ బట్టే చెప్తారు, నాకు ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, నాకు ఈ బాధ వస్తుంది, ఆ బాధ వస్తుంది అంటారు. సింటమ్స్ వేరు, రోగం వేరు. మరి ఈ రోగం పేషెంట్కి తెలియదు కదా ఫస్ట్ పాయింట్. మరి పేషెంట్ చెప్పలేరు కదా, అంటే సింటమ్స్ చెప్తాడు, నాకు తలపోటు వస్తుందండి, ఒళ్ళు నొప్పులు వచ్చాయని. కానీ అసలైన రూట్ కాజ్ అంటే బాడీలో ఏం జరుగుతుంది అనేది ఎవరిని అడగాలి? నాడిని అడగాలి. అంటే ఈ నాడి పరీక్ష చేసే వైద్యుడు ఎలా ఉంటారు? పూర్వకాలంలో ఉండేవారండి, ఇప్పుడు కూడా చాలా కనుమరుగైపోయారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా చనిపోవటం వల్ల కనుమరుగైపోయారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కూడా ఉండొచ్చు, కానీ 90% మాత్రం ఎక్స్పర్ట్స్ అంతగా లేరని చెప్పవచ్చు. నాడిని పట్టుకుంటే అండి మనకి డిసీజ్ ఏముంది, దాని తీవ్రత ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది శరీరం మనకి చెప్తుందండి. దాని ప్రకారమే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన, ఆయుర్వేదం మందు ఇచ్చిన, ఇలా ఇంకొక ప్రక్రియ చేసినా కూడా చేసేవారు. ఇది కరెక్ట్గా డయాగ్నోస్ చేసేవాళ్ళు అనేది ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా కూడా పేషెంట్కి చెప్పే కండిషన్ బేస్ చేసుకుని ట్రీట్ చేసేవారే. పేషెంట్కే తెలియదు కదండి, సింటమ్స్ మాత్రమే చెప్తారు కదా, రోగం తెలియదు కదా, చెప్తారు. కానీ నాకు ఈ బాధ ఉందని ఫిజికల్ ఇష్యూస్ అంతే. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి, మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి, ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఫిజికల్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి అంటే తెలుస్తుంది. మెటబాలిక్ ఇష్యూస్ ఎలా తెలుస్తాయండి మీకు? మెటబాలిక్ ఇష్యూస్ మనకు బాడీలో రోగం వస్తుందంటే ముందు సంవత్సరాల ముందు కానీ నెలల ముందు కానీ లోపల స్టార్ట్ అవుతుందండి మెటబాలిక్ ఇష్యూలో. అంటే మనకి 272,000 నాడులు ఉంటాయి. ఇవి ఎట్లా అంటే ఫస్ట్ ఒక నాడు డ్యామేజ్ అయింది అనుకోండి, 1, 4, 8, 16, 32 ఇలా మల్టిపుల్గా డ్యామేజ్ అవుతుంది. అవి ఏదో ఒక ఎనర్జీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుందండి. ఈ ఎనర్జీ ఛానల్ అన్ని 12 ఉంటాయండి. ఈ ఎనర్జీ ఛానల్ నుంచి ఒక జంక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది. జంక్షన్ అంటే జాయింట్స్, సంథింగ్, ఇదో జంక్షన్, ఇదో జంక్షన్, ఇదో జంక్షన్, నెంబర్ ఆఫ్ జంక్షన్స్ ఉంటాయి. జంక్షన్ నుంచి ఒక చక్రకు ఎఫెక్ట్ అవుతుంది. చక్ర అంటే ఏంటి? కొన్ని నాడులు సమూహం కలయిక అంటే జంక్షన్ చక్ర. అక్కడి నుంచి చక్ర నుంచి గ్లాండ్కి ఎఫెక్ట్ అవుతుంది. గ్లాండ్ నుంచి ఫిజికల్ బాడీలో ఆర్గాన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత ఫిజికల్ బాడీలో
అప్పుడు ట్రావెల్ చేస్తుందండి. అప్పుడు ఈ ఫిజికల్ బాడీలో టచ్ చేసి స్కాన్ చేస్తే అప్పుడు దొరుకుతుంది, అప్పటికే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్, అయ్యో ఫస్ట్ స్టేజ్లో వస్తే బాగుంటుందండి, సెకండ్ స్టేజ్లో వస్తే బాగుంటుందండి, థర్డ్ స్టేజ్లో వస్తే బాగుంటుందండి, తెలియదు అది. ఎలా తెలుస్తుంది? థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అయిపోయాక తెలుస్తుందండి. అప్పుడు వాళ్ళకి తెలియదు, ఏమంటారు అయ్యో సెకండ్ స్టేజ్ అయితే బాగుంటుందండి, థర్డ్ స్టేజ్ అయితే బాగుంది అంతా ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్స్ అయ్యి అంటే ఈ విధంగా ట్రావెల్ చేస్తుందండి. ఈ ఈ ట్రావెలింగ్ చేసేదాన్ని కరెక్ట్గా కనుగొనేవాడు ఎవడండి? నాడి చూసి, నాడి పరీక్ష ద్వారానే మాత్రమే తెలుస్తుంది, పేషెంట్కి తెలియదు. ఇప్పుడు పేషెంట్ తెలిస్తే ఎప్పుడు తెలుస్తుందండి? ఫిజికల్ బాడీలో ఎంటర్ అయ్యాక. ఇప్పుడు ల్యాండ్ నుంచి ఆర్గానిక్ ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు ఫిజికల్ బాడీలో డయాగ్నోస్ అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా క్యూర్ అవుతుందండి? క్యూర్ అవుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చిన దానివల్ల ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా వస్తుంది, అది టెంపరీ మాత్రమే ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. అయితే మన ప్రాచీన వైద్య విధానం ఎలా ఉంది అంటే, మన పూర్వీకులు అవ్వచ్చు, మన భారతీయ ఋషులు అవ్వచ్చు, ఋషి అంటే ఐ మీన్ సైంటిస్ట్, వాళ్ళంతా కూడా కరెక్ట్గా డయాగ్నోస్ చేసేవారండి. అసలు ఇన్ని జబ్బులు, ఇన్ని వైద్య విధానాలని, ఇవన్నీ కనుగొన్నదంతా కూడా మన భారతీయులే కదా, మన పూర్వీకులే కదా. ఇప్పుడు దాన్నే కదా ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. పూర్వం ఇదివరకు అయితే అండి, తాత ముత్తాతల టైంలో మీ ప్రెగ్నెంట్ ని నాడి బట్టి ఆ ప్రెగ్నెంటా కదా అనేసి అప్పుడు మంత్రాలి డబుల్ బీట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు నీ బాడీలో ఇంకో బాడీ యాడ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నీ బాడీలో ఇంకో బాడీ యాడ్ అయిందంటే అన్ని డబుల్ ఉంటాయి అమ్మ. అలాగే ఈ నాడిలో డబుల్ బీట్ ఉంటుంది, దాని ద్వారా కనుక్కుంటాం అన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ ని ఎలా డై, నేను కూడా చెప్తాను అమ్మా వస్తూ ఉంటారు తెలియక, టూ మంత్స్ అనుకుంటారు, త్రీ మంత్స్ అనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియదు, అవునండి అంటే టెస్ట్ చేసుకుంటే చాలా ఫీల్ అవుతుంటారు అలా, అది చెప్పచ్చండి. అంటే డబుల్ బీట్ ఉండేది అనమాట వాళ్ళకి. దాని ద్వారా అంటే నాడిని ఎప్పుడైతే మనం అంటే నాడంటే ఇప్పుడు చూసేది లేరు, ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు, ఈ డబుల్ డబుల్ బీటింగ్ అంటున్నమాట. దాని ద్వారా ఓకే ఈ కన్సీవ్ అని మనం నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అన్నీ కూడా అదే కదండి. ఇప్పుడు ఇప్పుడంటే ఇన్ని టెస్ట్లు వచ్చాయి, మనకి ఏదో చిప్ వచ్చింది, అప్పుడు ఏంటంటే యూరిన్ టెస్ట్ చేసుకునేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ అనుకోండి, డాక్టర్ లేడు, డయాబెటిక్ అంటే పూర్వకాలం టెస్ట్ ఎలా ఉండేది? వచ్చి వస్తే చీమలో చేరినాయి అనుకోండి, ఓహో షుగర్ ఉందని నిర్ధారించారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ స్త్రీ ఉంది మీరు అన్నారు, ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలాగే ప్రెగ్నెంట్ అని డయాగ్నోస్ చేసేదంటే మంత్రజాని చేసినా చేసేదా అనేది పక్కన పెడితే ఆ యూరిన్లు ఏం చేసేవారండి, కప్పులో పెట్టుకునేవారు, కప్పు పెట్టి ఇంకొక కప్పులో వాటర్ పోసేవారు. మామూలుగా ఒక సీడ్స్ విత్తనాలు ఉంటాయి కదా, ఈ యూరిన్లో వేసేవారు, కొన్ని కొన్ని వాటర్లో కూడా వేసేవారు సమానంగా. ఒక 12 అవర్స్ తర్వాత రెండు తీసేవారు, రెండింటిలోని మొలక వస్తే ప్రెగ్నెంట్ కాదు, మొలక రాకపోతే ప్రెగ్నెంట్. ఇంకొక గ్లాసులో ఎందుకంటే ఈ గ్లాసులో మాత్రం మొలక వస్తాయి, ఒకవేళ గ్లాసులో కూడా మొలక రాకపోతే విత్తనాలు పాడైపోయినాయి లెక్క. అంటే ఈ విధంగా ఎన్నో ప్రాచీన కష్టాలు ఉన్నాయండి. అలాగే వచ్చేసుకుంటాం అనుకో, నోడి వెళ్ళింది అనుకో, అమ్మ కిడ్నీ ప్రాబ్లం, అంటే ప్రోటీన్ సీజ్ అవ్వట్లేదు, ప్రోటీన్ లాస్ అవుతున్నాయి. అలాగే కళ్ళు పచ్చగా ఉంటామో, ఇవి పచ్చగా ఉండవు, ఇవన్నీ ఎక్స్టర్నల్ డయాగ్నోసిసే కదండి. ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో మన ఇంట్లో అమ్మమ్మకి నానమ్మ వైద్యులండి, వంటిల్లే మనకి మెడికల్ షాప్, వంటిల్లే మెడికల్ షాప్ అండి. ఇప్పుడు ఇంట్లో ఏ ఇబ్బంది, ఏ కాలంలో ఏం వండాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, నాకు బాగా కప్పం పట్టేసింది అనుకోండి, ఓహో వీటికి కప్పం పట్టేసింది, నచ్చి చేసింది అంటే వేడి చేసి ఉండాలని పేదలు కొనుగోలు పెట్టేవారు. అప్పట్లో ఇంకా అసలు నాకు చిన్నప్పుడు మాకు సైనస్ విపరీతంగా ఉండేదండి, ఎంతమంది హాస్పిటల్లో తిరిగినా నాకు ఎప్పుడు కూడా ముక్కు పట్టుకుని ఉండేవాడి. మా నాన్న ఒకసారి అట్ట కదా నేను పెడతానని చెప్పి పేదల కూర వండి మొత్తం బలంగా తినిపించింది. ఆ రోజు నుంచి నాకు సైనస్ కనిపించలేదు. వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు తెలుసు, వాళ్ళకి అంటే వైద్యం గురించి అందరికీ తెలుసు, తెలుసుకునేవారు ఇంట్లో వాళ్ళు తగ్గట్టుగా ఏది పెట్టాలి. అలాగే చేపల కూర ఉండేవాళ్ళు పెరుగు పెట్టుకోగామో, చేపల కూర ఉన్నప్పుడు పెరుగు తినకూడదు, తినకూడదు, విరుద్ధ ఆహారం. ఇప్పుడు అలాగే పాలు తాగుతున్నాం కానీ పాలు తాగినప్పుడు పులుపు, పులుపుని ఇచ్చేవారు కానీ ముందు నిమ్మకాయ కూడా పిండుకోవడానికి వెళ్ళలేదు, అలాగే చింతపండు కూడా వేసుకోవడానికి లేదు. అలాగే ఏం చేసేవారు, ఇప్పుడు ఎవరు 45 డేస్కి ఆవదామని మోసనం టూల్స్ ఫ్రీ అవ్వడానికి ఆదివారం వచ్చేసారు, వీళ్ళందరికీ షార్ వేసి ఏదో కలిపి ఇచ్చేసేవారు, సూపర్గా జాడించి కొట్టేసేది. ఇప్పుడు ఆ సైన్స్ ఎవరికి ఎవరుకుందండి? అసలు అప్పుడు పిల్లలు మనం ఎక్కడ పుట్టేవాళ్ళం అండి, చక్కగా ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యేది, అమ్మంటే అమ్మమ్మ ఇంటికి పుట్టేవాళ్ళం మనకి. ఇప్పుడు కూడా ఆ అటాచ్మెంట్ అమ్మమ్మ ఇంటితో ఉండేది, ఎప్పుడు చదవ వస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అనిపించేది. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో పడుతున్నారు, ఇప్పుడు సీటుకి మారి హాస్పిటల్కే తిరుగుతున్నారు.
అంటే మనం చూడండి, ఏదైతే మనం పుట్టినప్పుడు మన ప్రభావం ఉంటుంది అదే జీవితాంత కాలం ఉంటుంది. చూడండి ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, వీళ్ళు సీట్కి వాడికి హాస్పిటల్కి వెళ్తానే ఉంటున్నారు, కానీ మనం సీట్కి వాడికి ఎక్కడికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే అమ్మమ్మ ఇంటికి పుట్టాం కాబట్టి. ఇప్పుడు సీట్కి వాడికి ప్రతి దానికి టాబ్లెట్, అసలు ఇది టాబ్లెట్ అంటే తెలుసా చిన్నప్పుడు జ్వరం వస్తే నువ్వు ఉండరని చెప్పి ఆప్షేట్ దగ్గరికి వెళ్ళి ఒక ఆప్షేట్ మీద కాలం కొట్టి బెడడం అంటారు, దంచి కషాయం చేసి తాగించేవారండి. మరి ఎలాంటి వైరల్ ఫీవర్స్ అన్నా ఏదన్నా కానీ ఏముండేది కాదు, మరి ఆలోచన తెలుసు ఆలోచన. అలాగే మనకి చూడండి వింటర్ లో సమ్మర్ లో ఏం పెట్టాలి, వింటర్ లో ఏం పెట్టాలి, వర్షాకాలంలో ఏం పెట్టాలి, కరెక్ట్ గా వండిపెట్టేవారు. ఇప్పుడు ఏ తింటే హామ్ చేస్తుందో అదే వండుతున్నాం. అదే అదే అంటే అవగాహన లేదు. మనం ఏమనుకుంటాం ఇప్పుడు ఎంత బోర్డు సైన్స్ వచ్చిందని ఇదివరకు ఏదైనా లిటరేచర్ చేయాలంటే లైబ్రరీకి వెళ్ళవలసి వచ్చేది, లైబ్రరీకి వెళ్తే బుక్ ఉండేదో ఉండేదో తెలిసేది కాదు, ఎవరన్నా అడిగితే 2 నెలలు టైం తీసుకుంది అని ఆన్సర్ చెప్పేవారు కదా. ఇప్పుడు ఈజీగా చక్కగా గూగుల్ వచ్చింది, అయినా సరే చేయలేదు, అయినా పిచ్చి పిచ్చి వంటలు అండి, కాంబినేషన్ లేదు, కాంబినేషన్ లేదు. ఎవరికి నచ్చినట్టుగా ఒకడు ఒక సంవత్సరం కనిపెట్టినా వంట తయారు చేస్తున్నారు, టేస్ట్ గురించి చేస్తున్నారు, కానీ అది విరుద్ధ ఆహారం అని దానివల్ల ఏ సమస్యలు వస్తాయని ఎవడు ఆలోచిస్తున్నారు, ఎవరు ఆలోచించారు. ఇవన్నీ కూడా మన ప్రాచీన సనాతన పద్ధతులనే ఉంది. అందుకే మీరు అన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మీరు వాడు అన్నారు ఇదంతా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, వేరే వాళ్ళ చేతుల్లో ఎందుకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు తినే ఫుడ్ను బట్టే నీ ఆరోగ్యం ఉంటుంది, నువ్వు ఆచరించే పద్ధతులను బట్టి నువ్వు ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఉంది మనకి ఉగాది పచ్చడే బలవంతంగా తినిపించేవారు, ఎందుకంటే మనం తినాలి అన్ని రుచులు తినకూడదు అన్ని. ఇప్పుడు ప్రతి పండక్కి చూడండి పండక్కి ఏమి ఉండాలో అవి ఉండేవారు. ఇప్పుడు వింటర్ లో వచ్చే కాల్షియం ఫుడ్, కాల్షియం ఐటమ్స్ బాగా బెల్లం వేసి తయారు చేసేవారు, అది అవసరం మనకి. అలాగే నైట్ టైమ్ కాల్షియం ఇచ్చేవారు కదా, అంటే ఉసిరిగా తింటారు నైట్ టైం, ఉసిరిగా తినకూడదు అనేవారు. నిజంగా నైట్ టైం కాల్షియం అబ్జర్వారు. ఇప్పుడు తెలిసినమాట ఓ అప్పుడు వీళ్ళకి ఎలా తెలుసు ఎలా చెప్పారు అనేది, ఈవెన్ మా ఇంట్లోనే మరి మనకి చెప్పిన రుచులు ఇంకెంత బాగా రీసెర్చ్ చేశారు. అవన్నీ ఏంటంటే మనం ఏంటో ఇంకా ఈ రోజుల్లో ఏంటనుకుంటున్నాం, మన పొరపాటు పడుతున్నాం, కానీ దాని వెనక పెద్ద సైన్స్ ఉంది, ప్రతిదీ కూడా సైన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరు మైల్ అంటాం, నిన్న దాకా 7.5 మైలు, ఈ రోజుల్లో మైలు గీలు నాన్ సెన్స్ అన్నాం. మైల్ అంటే ఏంటి, అక్కడ అదే జీడెడ్ కూడా అర్థం అవ్వాలని చెప్పి మైలు అన్నారు, అంటే పురిటి మైలు, అలాగే 7వ రోజు, 11వ రోజు, 14వ రోజు అన్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చాక ఏమన్నారండి, వైరస్ కాలం అది, అంటే ఒక పురుడు పోస్తే ఆ పురుడికి డెలివరీ అవడం వల్ల అక్కడ ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుద్ది, అక్కడ ఎవరు వెళ్ళి ముట్టుకున్నా ఆ బేబీకి ఎఫెక్ట్ అవుద్ది, లేదా మనకి ఎఫెక్ట్ అవుద్ది, లేదంటే మదర్కి ఎఫెక్ట్ అవుతుంది ఉద్దేశంతో ముట్టుకోవద్దని చెప్పారు. ఎందుకంటే ఆ వైరస్ చచ్చిపోయడానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం అయితే స్నానం చేసాక అందరూ ఎత్తుకునేవారు, ఇట్స్ కరెక్ట్ సైన్స్. అలాగే ఎవరు చచ్చిపోతే అక్కడ పసుపు ఇవన్నీ ఎందుకు వేసేవారు. జనరల్గా మన డెడ్ బాడీ ఉందనుకోండి, మనకి యాక్టివ్ ఇన్యాక్టివ్ రెండు ఉంటాయి, మనం చచ్చిపోగానే ఇన్యాక్టివ్లో ఉన్న అన్ని కూడా క్రిములు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే కదా మనం ఏం చేస్తారో, రెండు ముక్కుల్లోని దూది, రెండు చెవుల్లోని దూది, ఇంకా కన్ను మీదేమో ఇలసి, అలాగే మరి యానస్ రంధ్రం ఉంటుంది కదా, దానికి అందరూ పెట్టాలని చెప్పి రెండు పక్కన మీద కట్టేవారు, ఎందుకంటే నవరంధ్రాలు క్లోజ్ చేసేవారు. మరి ఈ వైరస్ మరి రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది కదా, వస్తే మిగతా వాళ్ళందరూ హామీ చేస్తుందని చెప్పి నవరంధ్రాలు మూసేవారు, కరెక్ట్ సైన్స్ అది. అక్కడ పసుపు నీళ్ళు గోమూత్రం ఎందుకు చెల్లేవారు, అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతుంది, అందుకే 14 రోజులు మైల్ అనేవారు. కోవిడ్కి మనం 14 రోజులు పెట్టలేక క్వారంటైన్, అది ఇది ఒకటేగా. ప్రతి పద్ధతి ఆచరించే వెనక కూడా ఒక సైన్స్ ఉందండి. ఇప్పుడు నాడీపతి వైద్య విధానం మీరు ఉన్నారు కదండి, ఇందులో వైద్య విధానంలో ఎటువంటి ట్రీట్మెంట్ పద్ధతులు ఎన్ని ఉన్నాయి సార్? ఇది మామూలుగా ఇటువంటి అన్ని ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కింద నుంచి పైకి అంటే తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికి ట్రీట్ చేయొచ్చు, ఇది చేయకూడదని ఏమీ లేదండి. అయితే సింపుల్గా అర్థమవడం చెప్తా చూడండి, ఏదన్నా ఒక డిసీజ్కి మందు వాడాలి అంటే లైఫ్ లాంగ్ అది మందు లేకుండా ఎలా చేయాలనేది మన పని. అలాగే ఒక డిసీజ్ క్రానిక్ అయ్యింది, ఏదైనా సర్జరీ పడుతుందంటే ఆ సర్జరీ లేకుండా ఎలా చేయాలనేది మన పని. ఎలా చేస్తాం, కొన్ని ప్రాచీన సనాతన వైద్య విధాన పద్ధతులు ఉన్నాయండి, ఆ పద్ధతుల ద్వారా చేయటం. ఇప్పుడు స్పైనల్లో ఉంది, డిస్క్ బల్ చేయవచ్చు, ప్రొట్యూట్ అవ్వచ్చు, లేదా స్టిమోసిస్ అవ్వచ్చు, దాన్ని మళ్ళీ మొబిలైజేషన్ టెక్నిక్ ద్వారా, లేదా వేదిక టెక్నిక్ ద్వారా, లేదా మ్యానిపులేషన్ టెక్నిక్ ద్వారా దాన్ని దాన్ని ఎడ్జస్ట్ చేయొచ్చు. అలాగే గాలిఘాట్లో స్టోన్స్ అంటారు, గాలిఘాట్లో రిమూవ్ చేస్తారు, ఎందుకు 24 అవర్స్లో దాన్ని ఒక ప్రోటోకాల్ ద్వారా అందులో ఉన్న స్టోన్ అంటే బయలు చూస్తే అది కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది కదా. అలాగే షుగర్ ఉంది, ఒక షుగర్ ఒకసారి మందు పడుతుంది లైఫ్ లాంగ్ వాడాలి, ఇవి ఏముంది మందు పెడుతున్నారండి, మళ్ళీ లైఫ్లో నీకు షుగర్ లేకుండా చేయొచ్చు, ఎన్నో కేసెస్ చేస్తున్నాం. ఇంకా షుగర్కి మందు లేదు,
బీబీకి మందు లేదని నువ్వు చెప్పుకుంటే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయగలం చెప్పండి? ఎవరు బ్యానర్ పెట్టుకుని తిరుగుతారు, మనం ఏం చేయగలం? ఉందా లేదా అనేది వచ్చి చేయించుకుంటే తెలుస్తుంది, అంతే కదా? వచ్చి చేయించుకుంటేనే కదా మీకు తెలిసేది. అంతేగాని ఏమి చేయించుకోకుండా దీనికి మందు లేదు. అవును, నీ దగ్గర లేదు మందు, నీ దగ్గర మందు లేదని చెప్పు. అందరి దగ్గర మందు లేదని ఎలా చెప్తారు మీరు చెప్పండి? అందరి దగ్గర మందు లేదని ఎలా చెప్తారు? మందు లేదు, నిజమే, దానికి మందు లేదు. మందు లేకుండా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం దగ్గర తగ్గుద్దిగా తగ్గుతాయి. అలాగని చెప్పి దానికి జీవితాంతకాల మందులు వాడేసి ఇంకా వాళ్ళకపోతున్నాను వచ్చి తగ్గించేది అవ్వదండి. ఇప్పుడు మీరు పుట్టారండి, పుట్టాక అన్నప్రాసం చేశారా? ఏం చేశారు అన్నప్రాసం? ఒక పప్పు, అన్నం, రసం, నెయ్యి, అంటే అక్కడి నుంచి కొంచెం కొంచెం సైజ్ పెంచుకుంటూ తింటామా? అదేవిధంగా మనకి ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, అంటే ప్యాంక్రియాస్ ప్రాపర్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు, ఒకవేళ చేసిన శరీరానికి ఉపయోగపడుతుంది. దాన్ని మనం రిజనరేషన్ చేస్తాం, అంటే దాన్ని మళ్ళీ ఫంక్షనింగ్ అయ్యేదానికి విధంగా ప్రిపేర్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అదే ప్రొడ్యూస్ చేస్తుంది, అప్పుడు దానికి మందు అవసరం లేదు. అది మళ్ళీ రిజనరేషన్ అవుతుంది, అంటే రియాక్టివేట్ అవుతుంది. అది మళ్ళీ మందు అవసరం లేదు. అదే నువ్వు ఇప్పుడు నీకు పుట్టినప్పుడు అన్నప్రాసం ఎలా చేసారో దానికి ఒక 25 mg టాబ్లెట్, తర్వాత 50 mg, 75 mg, 100 mg, 250 mg, 500 mg, 1000 mg ఇలా పెట్టుకుని పోయాక ఇంకా బాడీ సెల్స్లో, ప్యాంక్రియాస్ సెల్స్లో స్టోరేజ్ అయిపోతుంది. ఇంకా దాన్ని మనం మార్చం. ఏ డిసీజ్ అయినా అంతే, మెటబాలిక్ ఇష్యూ ఏ డిసీజ్ అయినా మ్యాగ్జిమం, అంటే షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా అంతే, ఒక థైరాయిడ్ కానీ, ఒక్కసారి మందు అలవాటు అయిందంటే ఇంకా మనం ఇచ్చేదాం. నువ్వు ఆ మందు వెళ్ళకుండా రండి, బిఫోర్ స్కాన్ చేసుకోండి, తర్వాత స్కాన్ చేసి చూసుకోండి, ఎవ్రీ ఇయర్ స్కాన్ చేసి చూసుకోండి. రాదు, ఒకవేళ వస్తే మళ్ళీ చేద్దాం, మనం ఎక్కడికి పోతాం, ఉంటాం. రాదు, మ్యాక్సిమం 90% అది రాదు. రాదు అంటానికి నువ్వు ఆచరించే పద్ధతులు కూడా కొన్ని ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలోనే ఈ కార్యక్రమంలో మరికొన్ని సందేహాలతో మళ్ళా వసంతదాస్ గారితో మళ్ళా కలుద్దాం. నమస్తే.